Messi! Ehi Messi! Ehi Messi! గుడు మొత్తం తిరిగి తేనె తెచ్చి పండు తెచ్చి కాయలు తెచ్చి తాను మాత్రం పండు తిన్నాడు, మొత్తం అమ్ముకుంటాడు. మన కుర్మ సోదరుడు పాలు మిండి సమాజానికి అంత పోస్తారు, కానీ ఆయన పాలు తాగడు. పండ్లు అమ్ముతాడు, పండు తినడు. పాలు పోస్తాడు, పాలు మాంసం కొట్టాడు, మాంసం కళ్ళు అమ్మేటాడు, కళ్ళు తినడు. ఎవరు తింటారంటే భూస్వాములు, దొరలు, పెట్టుబడిదారులు వాళ్ళందరూ తిని మన మీద పెత్తనం చేస్తారు. వచ్చి ఊర్లకు వచ్చి ఏ కష్టం చేయనోడు, ఏ నాడు కూడా చెమట చుక్క చిన్నోడు, ఏ రోజు కూడా ఎండల పని చేయనోడు, వానకు తడవనోడు, కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అందరూ గుర్తు చేస్తున్నా. తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టేటప్పుడు ఎవరైనా బంగారం తీసుకొని, భూములు తీసుకొని, సూట్కేసులో డబ్బులు తీసుకొని పుడతారా? అగ్ర కులాలలో దొరలు, అగ్ర కులాలు కాదు, అగ్ర కులాలు ఉన్నటువంటి దొరలు, ఆధిపత్య దొరలు మన మీద పెత్తనం చేసే వాళ్ళు, వాళ్ళు పరివర్తనలే పుడతారు, మనం పరివర్తనలే పుడతాం. మన దగ్గర రూపాయి బిల్లు ఉండదు, వాళ్ళు రూపాయి బిల్లు ఉండదు. కానీ మన కొడుకు చదువుదామంటే మన కొడుకు పైసలు ఉంటాయి, మన కొడుకు పొరుగు చేద్దామంటే పొరుగు ఉండదు, మన వ్యవసాయం చేద్దామంటే భూమి ఉండదు, మనం నీళ్ళు దుగ్గిదుందామంటే నీళ్ళు ఉండదు, పండించిన పంటకు రేటు రాదు. కానీ వాళ్ళకు మాత్రం బంజారాహిల్స్ లో బంగ్లాలు ఉంటాయి, జూబ్లీహిల్స్ లో బంగ్లాలు ఉంటాయి, వందల కోట్ల రూపాయలు ఉంటాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇది ఎక్కడ వ్యత్యాసం వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి అందరం గుర్తు చేస్తున్నా. అంటే మనం ఏదైతే ఓటేస్తున్నామో, మనం ఏమనుకుంటున్నాం, ఓటేస్తున్నాం, మనం ఏదైతే ఓటేస్తున్నామో, ఎవరికి వేస్తున్నాం ఓటు? అగ్రకుల దొరలకు ఓటేస్తున్నాం. ఆ ఓటేసుకునే ఎక్కడ పోతుండు? రాజకీయ అధికారాన్ని చేపడుతుంది. మనం ఏమనుకుంటామంటే ఏగి నిజాంపేట ఓడున్నాడు, భయ్ నిజాంపేట ఎవరు లేడు అని మనం అనుకుంటాం. కానీ ఓటు వేయించుకొని పోయిన వాడు ఏమొస్తుంది? ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, కాంట్రాక్టులు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎంత పడుతుందో తెలుసా? ఒక్కొక్కడు 10,000 కాంట్రాక్ట్ పడతాడు, 10,000 కోట్ల కాంట్రాక్ట్, 10,000 కోట్లు అన్న 2,000 కోట్లు మిగులుతాయి. రైల్వే కాంట్రాక్టులు వాళ్ళే, సినిమాలు తీసే ఇండస్ట్రీ వాళ్ళే, ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళే, కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళే, మెడికల్ కాలేజీలు వాళ్ళే, ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళే. ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ ఏదైతే ఉన్నాయో, కార్పొరేట్ విద్యా సంస్థలు, అదేవిధంగా మైన్ బిజినెస్ వాళ్ళదే, శాండ్ బిజినెస్ వాళ్ళదే, వైన్ బిజినెస్ వాళ్ళదే, అన్ని గుత్తాధిపత్యం పెట్టుకొని 100 కోట్లు తీసుకొచ్చి వాడు ఒక 2 కోట్లు తీసుకొని వస్తాడు. ఓ పటేల్ వచ్చి ఊళ్ళో చచ్చిపోయిన 5,000, బతికినోడికి పండుగకు 10,000, లేకపోతే వినాయక చవితికి 10,000 మనకు తాపించి తినిపిస్తే ఇంత